సంగారెడ్డి జిల్లా జిన్నర మండల కేంద్రంలోని జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి నరసింహరావు మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ కరోనా మహమ్మారిని తరిమికొట్టి దేశాన్ని కాపాడుకుందామని అన్నారు. దేశం కోసం పోరాడుతున్న నరేంద్ర మోడీకి ప్రజలు సహకరించాలని చెప్పారు. ముస్లింలు చేస్తున్న తీరును ఖండిస్తూ, ఎవరైతే ముస్లింలు కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్లు ఉన్నారో వాళ్లు డాక్టర్లకు సహకరించాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఈ నెల మొత్తం ఇంట్లోనే ఉండి కరోనాని తరిమికొడదాం, దేశాన్ని కాపాడుకుందామని చెప్పారు. కరోనా వ్యాధి ఎంత విషమించిందో అది మనం రోజు జరిగే మన టీవీ న్యూస్లలో చూస్తూ ఉన్నాం. ప్రభుత్వం, భారతదేశ ప్రధాని లాక్డౌన్ ప్రకటించిండు 21 రోజులు. దాని పర్యవసానంగా ఈరోజు కేసులు తగ్గుముఖం పట్టినాయి. ఎందుకంటే భారతదేశాన్ని కాపాడాలి. ఈ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం నష్టపోయిన ప్రాణాలకు నష్టం జరగవద్దు, ఎవరు కూడా చనిపోవద్దు అనే ఉద్దేశంతోనే ప్రపంచ దేశాలు కూడా ఇలా ప్రశంసించేటట్టు నరేంద్ర మోడీ గారి నిర్ణయం వల్ల ఇవాళ ఎన్నో ప్రాణాలు కాపాడడం జరిగింది. ఇవాళ తగ్గుముఖం పడుతున్నాయి అనుకునే సమయంలోనే ఇవాళ ఢిల్లీకి వెళ్ళి వచ్చిన ముస్లింస్ ఎవరైతే నిజాం చాలా ఇబ్బంది జరిగి ఇక్కడ మన సంగారెడ్డి జిల్లాలో కూడా ఒక 6 మందికి నిన్న పాజిటివ్ అని తెలియదు. ఇవాళ దేశం మొత్తం కూడా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా ఇవాళ అక్కడ ఎవరైతే అందించిన సమావేశానికి పోయి వచ్చిర్రో అక్కడనే మనకు బాగా ఇబ్బంది జరిగింది. మన దేశం మొత్తం కూడా ఇవాళ నాశనం అవుతుంది. వాళ్ళను ట్రీట్మెంట్ తీసుకోండి, వైద్య పరీక్షలు చేసుకోండి అంటే వైద్యులను పోలీసు వాళ్ళను తరిమి తరిమి కొడుతున్నారు. ప్రజలు గ్రహించాలి, ఇవాళ దేశం ఎవరితో నష్టపోతున్నది, ఏ మతంతో నష్టపోతున్నది అని కూడా ఆలోచించాలి. ఇవాళ సెక్యులరిజం అనే జిల్లా ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసి మేము కోరేది ఏంటంటే, నరేంద్ర మోడీ గారు ఏదైతే పిలుపునిచ్చారో ఆ పిలుపును పురస్కరించుకొని యావత్ దేశ ప్రజలు ఆకరించారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సహకరించి పనిచేస్తూ ఉన్నారు. మనం అందరం కూడా, ప్రజలందరూ కూడా గమనించాలి. ఇది రాజకీయంగా ఒకరికొకరు అనుకునే సమయం కాదు. ఇది రేపు భావి తరానికి, భవిష్యత్తు తరాలకు దృష్టిలో పెట్టుకొని నరేంద్ర మోడీ గారు పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. దాన్ని మనము అర్థం చేసుకొని వారు ఏదైతే 14th వరకు లాక్డౌన్ ప్రకటించారో దానికి అందరూ కూడా సహకరించాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాం. ఇలా ఏదైతే పోలీసు వాళ్ళు రోడ్ల మీద కొడుతున్నారు అని అంటున్నారో, మరి దానికి కూడా ఒకసారి ఆలోచించాలి. ఇలా పోలీసు వాళ్ళు కూడా ప్రాణాలకు తెగించి ఇలా మన గురించి పనిచేస్తూ ఉన్నారు. ఏదన్నా ఎమర్జెన్సీ ఉంటే క్లియర్గా చెప్పాలి, మరి చెప్పి వెళ్ళిపోవాలి. కానీ ఒక్కరిని కొట్టింది చూపించి పోలీసు వాళ్ళందరి మీద బదలాం చేయడం కూడా కరెక్ట్ కాదు. వాళ్ళ కుటుంబాలకు దూరమై ఇలా మన కుటుంబాలను రక్షిస్తారు అనేది ఒక విషయం తెలుసుకోవాలి. అదేవిధంగా డాక్టర్లు కూడా ఇలా ప్రాణాలకు తెగించి వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏదైతే ఒక ముస్లిం వర్గం ఢిల్లీలో ఒక మసీదులో మరి మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్ ద్వారా ఇలా భారతదేశం మొత్తం మళ్ళీ పరిశాన్ పడే పరిస్థితి వచ్చింది. అంతకుముందు భారతదేశం సేఫ్ జోన్లోనే ఉండే, కానీ వీళ్ళ వల్లనే ఇప్పుడు మళ్ళీ డేంజర్ జోన్లో పోతూ ఉంది. ఇలా ముస్లింలను ఇలా కూడా 2 వర్గాలు ఉన్నాయి. ఒక మంచి వర్గం ఉంది, ఒక చెడు వర్గం ఉంది. ఇలా మేము ఒకటే అంటున్నాం, ఏదైతే మీ అండ్ల మేధావులు మరి విజ్ఞానవంతులు అని చెప్పుకుంటారో మరి మీరు అందరు కూడా వాళ్ళకి చెప్పండి, వాళ్ళను ట్రీట్మెంట్కు సహకరించమని చెప్పాల్సిన బాధ్యత ఉంది. లేదంటే అది వినాశనానికి దారి తీస్తుంది. ఎలా మరి మేధావులు ఉన్నారు, మీరు ఏదేదో ప్రసంగాలు చేసేటోళ్ళు బయట దేశంకి వెళ్ళి వచ్చి ఇలా మనకు అంటించే పరిస్థితి వచ్చింది. మరి అది చాలా ముప్పుగా ఏర్పడుతుంది. కాబట్టి వాళ్ళని తక్షణమే ట్రీట్మెంట్కు సహకరించేటట్టుగా మీ మేధావి వర్గం అంతా కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు అక్కడక్కడ మేము సహకరియం, నిజామాబాద్లో మేము సహకరియమని ఏదైతే వైద్య సిబ్బంది మీద దాడి చేయడానికి వస్తారు. ఒక్కటి గుర్తుంచుకోవాలి, ముస్లిం సోదరులు అందరూ కూడా కొరివితోనే తల కొరుక్కున్నట్టయితుంది. మీరేమాత్రం సహకరించకపోతే రేపు వినాశనానికి దారి తీస్తుంది. రేపు ఒకవేళ మీరు ఆ ప్రాంతంలో ఉంటే మీ దుకాణాలలో మీరే కొనుక్కోవాల్సి వస్తుంది, మీ వస్తువులు మీరే కొనుక్కోవాల్సి వస్తుంది, మీ హాస్పిటళ్ళు మీరే పెట్టుకోవాల్సి వస్తుంది. మరి హిందువులు